హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ మనమైతే ఇప్పుడు ఒక వాటర్ వరల్డ్ అయితే వైజాగ్ వాటర్ వరల్డ్ అనేసి ఇక్కడ మన పెందుర్పులో అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ వైజాగ్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చేసాము, వాటర్ వరల్డ్లో ఎంజాయ్ చేద్దాము. సో మాతో పాటు మీరు కూడా ఈ కంప్లీట్ వీడియోని అయితే చూడండి. అండ్ మేమైతే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము. సో చూపిద్దాము వాటర్ వరల్డ్ ఎలా ఉంటుంది. సో వైజాగ్ వాటర్ వరల్డ్, సో పర్ హెడ్ ఎంత, టికెట్ ఎంత, ఇవన్నీ అయితే మనం చూసేద్దాం లోపల. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ బోర్డు అయితే ఉంది, బకాసుర హోటల్ అని. సో ఇక్కడ ఒక విలేజ్ నేమ్ అయితే మీకు కనిపిస్తుందండి, బంగాళపాలెం ఏదో ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది మనం వైజాగ్ వాటర్ పార్క్ అయితే చూడబోతున్నాం ఇప్పుడు. సో చాలా తక్కువ డిస్టెన్స్ లోనే ఉంది. సో అక్కడికి వెళ్ళినాక ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద అయితే ఉన్నాను. సో వెళ్ళి వెళ్ళగానే మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు కలిసారండి, చాలా హ్యాపీగా ఉన్నారు, అన్న మీరు వచ్చారు అక్కడికి అనేసి అన్నారు. సో అదే సరికి వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ, సో మీరు చూడొచ్చు మన సబ్స్క్రైబర్ ఎలా ఉంటారు ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం ఇంకా వైజాగ్ వాటర్ వరల్డ్. మన పెందుర్తి రోడ్ లో ఉంది. సో పెందుర్తిలో ఉందని చెప్పొచ్చు ఇది. సో లోపల ఎలా ఉంటది ఏంటి కదా అనుకుని చూసేద్దాం. ఇక్కడ పెద్ద సొరచేప అయితే ఉంది బయట పక్క, చాలా పెద్ద సొరచేప అండి. ఇంకా లోపల కూడా అలాగే ఉంటదేమో, ముందేద్దామా అంటే భయపడ్డాను. అండ్ ఎలా ఉంటది ఏంటంటే, ఇక్కడ చూడండి పెద్ద డాల్ఫిన్, అదే ఇది ఒక తిమింగలం అని చెప్పొచ్చు. పెద్ద తిమింగలం సొర చేపలాగా ఉంది ముందు బొమ్మ. సో వైజాగ్ వాటర్ వరల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నానంటే బాగా ఎండగా ఉందన్నమాట. సో ఒకసారి లోపలికైతే వెళ్దాము, టికెట్ ఎంత ఏంటి అనేది మనం అయితే కనుక్కుందాం రండి. అలా చూసుకుంటే బయట పక్క వచ్చేసి ఇలా ఉంటదండి, చిన్న చిన్న పాకలు అక్కడ టిఫిన్ షాప్ లో అయితే ఉన్నాయి. సో మనం ఇంకా లేట్ అయితే చేయొద్దు, లోపలికైతే వెళ్ళిపోదాం. వీళ్ళే మన సబ్స్క్రైబర్స్. వైజాగ్ వాటర్ వరల్డ్ అనేసి అయితే ఉంది కదా. సో ఏంటి దీని కథ అండి, ఏంది టికెట్లు ఎంత ఏంటి, అసలు చాలా క్రౌడ్ అయితే ఉంది లోపల. బయట నుంచి చాలా మంది ఇప్పుడిప్పుడు ఆటోలు అందరూ దిగుతున్నారు, అన్ని ఎండలో వచ్చేసి బైక్ పార్కింగ్ చేయాల్సి వస్తుంది. నా బైక్ అయితే చాలా బాధపడుతుంది పార్కింగ్ లో. వైజాగ్ వాటర్ వరల్డ్ లోపలికి వెళ్ళాలంటే ఇది మెయిన్ గేట్ అనమాట. సో ఈ గేట్ లోపలికి అయితే మనం టికెట్ ఉందా లేదా అని అసలు ఏమి పట్టించుకోరు. లోపల ఇంకొకసారి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడ టికెట్ చూపించాలి, వాళ్ళు మనకి ట్యాగ్ వేస్తారు అనమాట. సో ఇది మన టికెట్ కౌంటర్ అనమాట, అందరూ ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. సో ఇక్కడైతే మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పరిచయం అయిపోయారు, ఇక్కడ పిల్లలు చూడండి ఇంత ఫన్. ఇగో ఈ అబ్బాయి వచ్చేసి మా సొంత ఫ్రెండ్ అనమాట, సొంత ఫ్రెండ్ అండి. హాయ్ చెప్పు. సొంత ఫ్రెండే కదా, మా సొంత ఫ్రెండ్ అండి. చూడు ఇటు చూడు, ఏ క్లాస్? డిన్నర్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి, డిన్నర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమో మీరు ఎక్కడేనా? రాణిపేట అండి. ఎవరు? ఇక్కడ ఒక పిల్లారు చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఈ అబ్బాయికి 8 సంవత్సరాల కంటే తక్కువ ఉంది కాబట్టి 8 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే టికెట్ 450 రూపాయలండి. సో ఇప్పుడు నేను టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ రద్దీలో వెళ్ళిపోయి తీరిపోయినాను అండి మధ్యలో. ఎంతో కష్టపడిన తర్వాత సినిమా టికెట్ల కోసం కొట్టుకున్నట్టు ఎక్కడైతే, సో మనం రక్తం చిందించామన్నమాట. కొంచెం అయితే మనం కొద్దిగా శ్రమ పడ్డాము. సో మనకైతే 600 రూపాయలకి టికెట్ అయితే దొరికేసింది, లోపలికి అయితే పోదాము, ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ గైస్, ఇంకా లేట్ అవుతుంది. డియర్ వ్యూవర్స్, మీరు కనుక ఇక్కడికి రావాలి అనుకుంటే అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేసి గేట్ మీద రాసి ఉన్నారు, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని. కానీ మీరు ఫుడ్ బయట నుంచే తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే 240 రూపాయలు చిన్న బాక్స్ లో ఒకటి ఇస్తారు, అది ఎవరికి సరిపోదు, ఒక మనిషి కూడా సరిపోదు, అంత తక్కువ ఇస్తారనమాట. కాబట్టి అడ్జస్ట్ మీద మీద తినాల్సి వస్తుంది, చాలా మంది అలాగే తిన్నారు. సో మీరైతే ఫుడ్ తెచ్చుకోండి, మై ఒపీనియన్. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట, బయట ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇదంతా ఫుడ్ కోర్ట్, ఫుడ్ కోర్ట్ లో అందరూ ఫుడ్ తింటారనమాట. సో మన దగ్గర అయితే టికెట్లు ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోతాం, మొత్తం రచ్చరచ్చ చేసేద్దాం. లోపల హాట్ వేసుకోవాలి, స్విమ్ సూట్ వేసుకోవాలి,
చిన్న డ్రాయర్ ఒకటి చిన్న టీషర్ట్ ఒకటి ఇస్తారు అవి వేసుకొని లోపలికి వెళ్ళాలి అన్నమాట సో మన దగ్గర ఉంటే మనం వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ తీసుకోవాలి 150 రూపాయలు ఎంత ఇస్తే ఇస్తారు అన్నమాట అందరూ బట్టలు మార్చుకుంటున్నారు సో నేనైతే తెచ్చుకున్నాను డ్రెస్ మరి అది యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి గైస్ వాటర్ వరల్డ్ లోపలికి వెళ్ళాలి వాటర్ గేమ్స్ ఆడాలి అంటే ఖచ్చితంగా స్విమ్ సూట్ అనేది వేసుకోవాలి సో మనం లోపలైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాము లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అట్ సైడ్ మీకు చూపిస్తాం చూడండి అందు లోపలికి అయితే పోదాము సో ఆ లోపలికి వెళ్ళి అయితే మనం ఇంకా పై నుంచి ఇట్లా పై నుంచి జారుడు బల్ల లాగా ఉంది కదా అక్కడి నుంచి దూకేద్దాం కిందకి సో లెట్స్ హావ్ ఫన్ మొత్తం హడావిడ హడావిడ అయ్యింది ఇంకా ఇక్కడ వచ్చి బట్టలు మార్చుకోవాలంట బట్టలు మార్చుకోకపోతే లోపలికి పంపించరంట సో తెచ్చుకోకపోయినాడు వచ్చేసి ఇక్కడ కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే ఏదో డిపాజిట్ పే చేయాలి సో మనమైతే పేపర్ క్లాత్ డ్రెస్ అయితే మన దగ్గర ఉంది సో ఇది యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుందాం రండి ఫ్రెండ్స్ అయిపోయింది డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా డ్రెస్ సో ఇప్పుడైతే వెయిటింగ్ ఫర్ లోపలికి వెళ్ళాలన్నమాట సో ఏంటి మొత్తం గాలు గాలు ఉంది కదా సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటని ఫ్రెండ్స్ ఈ కవర్ అయితే 120 రూపీస్ తీసుకున్నారు మొబైల్ పెట్టుకోవడానికి సో ఒకసారి అక్కడికి వెళ్ళి అడుగుదాం మన లగేజ్ లోపలికి అలౌ చేస్తారో లేదో అనేది అలౌ చేయకపోతే మాత్రం అది కూడా ఒక 50 రూపాయలు అంత పెట్టుకోవాలంట సో మనకు లాకర్ ఇస్తారు సో మన బ్యాగ్ వచ్చేసి లగేజ్ కదా పెట్టుకోవాలి ఇక్కడెక్కడ సో దానికోసం అయితే మనం తాళం కూడా తీసుకున్నాము దీనికి 50 రూపీస్ పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్ అండ్ రివర్స్ వచ్చేసి మనకి 20 ఇస్తారనమాట వెళ్ళినప్పుడు వాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చేస్తే సో లాకర్ నెంబర్ 328 వచ్చేసి మనది ఇక్కడ ఉంది సో ఇక్కడ అవన్నీ 282 375 ఉన్నాయి సో ఇక్కడైతే మన లాకర్లో అయితే పెట్టేద్దాము సో ఫ్రెండ్స్ 328 వచ్చేసి మన లాకర్ అనమాట సో అందులో మన లగేజ్ అయితే పెట్టేశాము సో లోపలికి అయితే వెళ్దాం రండి లోపలికి వెళ్ళి స్విమ్ చేద్దాము ఇంకా వాటర్ గేమ్స్ అయితే ఆడదాము చాలా చాలా ఫన్ అయితే ఉంటుంది సో కీప్ ఆన్ వాచింగ్ డినో వరల్డ్ సో ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము సో ఇది ఎంట్రీ ఇంకా ఇక్కడ మనకి ట్యాగ్ ఒకటే ఇస్తారు వెళ్దాం రండి ఇక్కడ చెకింగ్ అవుతుంది ఫుడ్ అయితే ఎలా చేయరంట జస్ట్ మన లగేజ్ అయితే మనం లోపలికి పెట్టేస్తాము నో ప్రాబ్లం మనమైతే లోపలికి వెళ్తున్నాము ఎంజాయ్ చేద్దాం రండి మొత్తానికి మనకు ఒక గేదికి తాడు కట్టినట్టు సో ఇది ఒకటి కట్టారు సో లోపల ఇంకా రచ్చ రచ్చ ఈరోజు వెళ్దాం ఎంజాయ్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము లోపల నుంచి ఇంకా వాటర్ గేమ్స్ చూడండి పైనుంచి దొప్పించుకోవడం అక్కడ పైన ఉంది కదా ఆ పై నుంచి దూకుతాము సో ఇక్కడ కూడా వాటర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఎంజాయ్ చేద్దాం సో మనకైతే ఒక గేదె కన్నేసినట్టు వేసినారు ఇంకా గెంతుతాం రండి ఎవడి గోలు వాడిది ఇంకా తగ్గేదిలే ఇక్కడ ఉన్న చిన్న పాపను చూడగానే నాకు చాలా ముద్దేసింది పట్టుకుందామని చూసాను అది రావట్లేదు వాళ్ళ అక్క చూస్తున్నా మీద నీళ్ళేసింది ఇంకా తాళలే అనుకున్నాను సో ఇక్కడైతే మనకు పైన వచ్చేసి పెద్ద బకెట్ ఉంది ఆ బకెట్ లో ఫిల్ అవ్వడానికి అది 2 మినిట్స్ టైం తీసుకుంటుంది సో అది పడేటప్పుడు మన ఎంజాయ్మెంట్ చాలా బాగుంటది అనమాట సో ఇప్పుడు పడింది కదా సో బాగుంది చాలా చల్లగా వాటర్ పైన చాలా పడతా ఉంటే మనం కింద ఉంటే సూపర్ అనమాట ఈ సమ్మర్ లో మంచి కిక్ ఇస్తుంది అనమాట అలాగా సో ఇక్కడైతే ఎప్పటి గోల వాడదండి మామూలుగా లేదు కిచకిచకిచకిచ సౌండ్ లే సౌండ్ లో అందరూ శిలకలు శిలకలు రామ్ శిలకలేనండి ఇవన్నీ సో చూడండి ఇంకా వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ వాళ్ళతో పాటు మనం కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా చాలా కాలం తర్వాత నా పొలంలో మొలకలైతే అంటే మళ్ళీ ఒకసారి వాటర్ పడింది అనమాట అది సో ఇక్కడైతే చాలా మంది బ్లాక్ వేసుకున్నారు సో మనం కూడా బ్లాక్ వేసుకున్నాము వాటర్ దగ్గర వస్తున్నా
పాప అయితే అలా రావట్లేదు. ఇంకెందుకు లేకపోతే మనం అలా పైకి వెళ్ళి జారడు బల్ల మీద నుంచి జారేస్తాం. ఇట్ ఈస్ లైక్ మ్యాజిక్ లాగా ఉంటుంది. మీరు చూడండి చూడండి ఎలా జారుతాం నేను. పైన నుంచి కిందకి వచ్చేసి మళ్ళీ కింద నుంచి పైకి ఒక 5-6 సార్లు వెళ్ళిపోతున్నాం రివర్స్ లో. అలా నీటిలోకి పడిపోయాను. సో దట్ మనకి బుర్ర కొంచెం నీళ్ళు పట్టేసినట్టు అనిపించింది నాకైతే ఫీలింగ్. సో జిమ్ అన్నది అనమాట నాకు. చూడండి నా ఫీలింగ్ ఇట్లా ఎలా చేస్తాను. అదే అదే తల పట్టుకున్నట్టు అయిపోయింది నీరు. ఇది ఏదైతే ఈ జారుడు బల్ల మనకు సెట్ కాలేదని అలా ముందుకు వెళ్ళిపోయి ఇంకొకసారి పైకి వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఇంకో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇంకొక జారుడు బల్ల ఉంటుంది. అది కొంచెం ఎందుకంటే పెద్దది. సో దానిపైన అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. సో దాంట్లో మనం జారలేదండి, మనమే కష్టపడి జారి 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 కిందకు వచ్చినాం అట్లా. సో మీరైతే క్లియర్ గా చూడండి అండ్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ ట్రైలర్ లాగా ఉన్నది కదా, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే ముందు ఉంటుంది. రెయిన్ డాన్స్ ఉంటుంది. సో రెయిన్ డాన్స్ లో మనమైతే అమ్మాయిలతో డాన్స్లు వేసాము. సో రచ్చ రచ్చ అని చెప్పాను కదా స్టార్టింగ్. సో రచ్చ అంటే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం జారిన దాంతో పోల్చుకుంటే ఇప్పుడు జారిన కొంచెం నాకు జస్ట్ లైక్ హ్యాపీ అనిపించింది. సో నేను మళ్ళీ ఒకసారి వెళ్దాం అనేసి అయితే మళ్ళీ పైకి వెళ్ళాను. అప్పుడు నా వెనకమాల అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో నేను పూర్తిగా కిందకు వచ్చిన వరకు వాళ్ళు రాలేకపోయారు, ఎందుకంటే ఏమో గుద్దేస్తాం ఏమన్నా భయంకి రాలేరు. సో మళ్ళీ అయితే వెళ్దాం రండి సెకండ్ టైం. ఇంకా పైన అయితే ఉన్నాం మనము చూడండి, ఆ రెండు చేతులు మనదే పట్టుకున్నాము, ఇంకా జారిపోతున్నాం అనమాట మెల్లిగా. సో ఆ అమ్మాయిలు ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళ తర్వాత మనం వస్తాం. ఇగో ఇప్పుడైతే నేను పైనుంచి జారుతాను చూడండి అలాగ మెల్లగా. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడక్కడ మనమే బలవంతంగా జారాల్సి వస్తుంది. వాటర్ పోవట్లేదు ఇది ఇలాగా. ఇంకా వాళ్ళెక్కడ నాకు గుద్దేస్తారని నేనైతే ముందు బయటకు వచ్చేసినాను. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, మొత్తం కంప్లీట్గా చూడండి వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే నా చేతిలో చూస్తున్నారు కదా, నేను పెద్ద పోటీగారు లాగా పై నుంచి కిందకు వద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా మూడంతా మారిపోయిందండి. ఏం జరిగిందంటే ఇంకా అక్కడికి ఆ లోపలికి వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు బీజే అయితే స్టార్ట్ అయిపోయింది రెయిన్ డాన్స్. ఇంకా ఇది అట్లా పక్కన పడేసి ఇంకా రెయిన్ డాన్స్ అయితే చూడడానికి వెళ్ళిపోయాను. అక్కడ డాన్స్ వేద్దామని రెడీ అయిపోయినాను. సో మనకి జారుడు కంటే డాన్స్ మనం ప్రిఫరెన్స్ ఇస్తాము రెయిన్ డాన్స్ కి. చూడండి ఆ మ్యూజిక్ ఆ రిధము అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంటది. మరి వాస్తవానికి వీళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ ఏమో తెలియదు కానీ మై లవ్ ఈజ్ గన్ పాటకి అయితే బాగా వేస్తున్నారు. ఈ రెయిన్ డాన్స్ లో అయితే మన డాన్సర్లు మాత్రం అస్సలు తగ్గట్లేదండి, ప్రతి పాటకి వేసేస్తున్నారు. సో తానా తందాన నలుగురుల నారాయణ అన్నట్టు నేను కూడా ఇంకా డాన్సులు వేసేస్తున్నాను. సో అదే పనిగా ఇంకా డాన్సులు వేసుకోవడము రెయిన్ లో తడవడము ఇంతే. రెయిన్ డాన్స్ అంటారు దీన్ని, మామూలుగా ఉండదు బేభత్సం ఉంటది చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తుంది చూడండి, తప్పులేదు. ఈ వీడియో నాకు లైక్ కొట్టండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? డౌన్ 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 అనుకుని అల్లర్జున్ గారికి అందరు చెందులేస్తున్నారు. వాళ్ళ చూస్తే నాకు ఊపి వచ్చేసింది, నన్ను చూస్తే కొంతమందికి ఊపి వచ్చేసింది. ఇంకా ఊపులో ఊపు అనుకుంటే తోపు మాకంటే ఎవరు లేడు అన్నట్టు డాన్సులు అయితే వేసాము, చాలా ఎంజాయ్ చేసాము అందరము. ఒక్కొక్క దగ్గర అయితే పాటకు తగ్గట్టు ఇచ్చి పడేసినాము. మందుకు చూసి చాలా మంది అవాక్ అయిపోయారు. అక్కడ ఉన్న ఆంటీలు అమ్మాయిలు బేభత్సం సృష్టించడం అని చెప్పచ్చు. సో ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇంకా అమ్మాయిలతో కూడా డ్యాన్స్లు అయితే జరిగాయి. సో ఆ ఘోరాన్ని అయితే మీరు చూడాలి ఎలా జరిగింది ఏంటి అనేది. సో మొత్తం అయితే మస్తు ఎంజాయ్మెంట్ అయితే అయ్యింది. సో మీరు కూడా తప్పకుండా వెళ్తే అక్కడికి గొప్ప ఎంజాయ్ చేస్తారు.
సో నాకు తెలిసి నెలలో ఒకటి రెండు సార్లు వెళ్తే ఈ లైఫ్కి చాలు అనిపిస్తుందేమో. ఆ ఎంజాయ్మెంట్ అక్కడ దొరుకుతుందండి. ఈ పాటలు కానీ డీజే కానీ రెయిన్ డ్యాన్స్ కానీ ఆ పైనుంచి జారడము ఇదంతా ఒక ప్రపంచంలా ఉంటుంది. ఒక రోజులో ఒక ప్రపంచం అంటే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా మేతర బాయ్ ఫ్రెండ్ తూమెర గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే ఇంకా మంచి పాట అయితే వచ్చేసింది. ఆ పాటకి నలుగురితో పాటు మనం కూడా చిందలేసేసినాము. చూడండి ఇంకా ఆ డ్యాన్స్ ఆ హడావిడి మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. సో ఇది ఈ ఎంజాయ్మెంట్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక 1000 రూపాయలు పట్టుకొని వైజాగ్ వాటర్ వరల్డ్కి అయితే వచ్చేసండి. 600 రూపాయలు టికెట్ అండ్ దాంట్లో లోపల 240 రూపాయలకు బిర్యానీ ఇస్తారు. సో అది కూడా తినేసి ఇంకా లంచ్ టైంలో అది తినేసి ఇంకా మళ్ళీ 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 వేస్తూనే ఉంటారు మన వాటర్ డ్యాన్స్ అదే రెయిన్ డ్యాన్స్. సో ఇందులో ఎంజాయ్మెంట్ అయితే పూర్తి చేయొచ్చు. అండ్ ఇంకా సో మెనీ గేమ్స్ అయితే ఉన్నాయి మీరు ఆడుకోవచ్చు లోపలికి వెళ్ళి. ఇంకా అటంటేటంట ఆడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రాను బావా అనే పాట వేసేసరికి అయితే ఇక్కడ ఉన్న జనాలందరూ మొత్తం పూనకాలు లోడింగ్ లోడింగ్ అయినట్టు ఇంకా ఊగిపోతున్నారండి. ఆ ఊపు చూడండి వాళ్ళ ఊపు నాకు తగిలేసినట్టు ఉంది. నేను కూడా ఊపేసిన ఇంకా సిట్టింగ్ డ్యాన్స్ అయితే వేసేసాము. సిట్టింగ్ డ్యాన్స్ ఎలా ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసేయండి చూసియండి. ఇంకా ఈ పాటలో పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైక చేసి చెయ్యి పట్టి లాగిన ఊరా నేనట్టంటే టంట ఆడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రాను బావా అలా అలా. ఆ పాటలో ఎలా స్టెప్స్ అయితే ఉన్నాయో ఆ స్టెప్స్ అయితే మనకు గుర్తురాలేదు కానీ ఇంకా మామూలుగా అయితే వేయలేదు మన ఊపు. ఇంకా లేట్ ఎందుకు ఇంకా పాట వేసారు కదా కాలా చస్మా అనుకుంటే ఇంకా కాలా చస్మా స్టెప్పులు అయితే మనకు గుర్తురాలేదు. మనకు వచ్చిన స్టెప్పులు అయితే మనం వేసేసాము. సో ఇంకా ఇక్కడ మనకు ఒక బ్యాచ్ అయితే తగిలింది పక్క దుంబలి బ్యాచ్. సో మనలాంటి వాళ్ళు అనుకోవచ్చు. సో వాళ్ళు నన్ను నాతో పాటు అట్లా నాతో పాటు కలిసి డ్యాన్స్ చేశారనమాట. ఇంకా అందరికీ ఎంతో ఇష్టమైన చికెని చమేలి సాంగ్ అయితే వచ్చేసింది. ఆ చికెని చమేలి సాంగ్కి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో వేస్తున్నారు. సో మన తీరు అయితే మనం వేసేసాము. ఇంకా సో ఏంటి మొత్తం వీడియో అంతే మొత్తం వాటర్ వరల్డ్ మొత్తం తీస్తావు అనుకుంటే ఓన్లీ డ్యాన్స్ వేసుకుంటున్నావు అంటే సో జనరల్గా చెప్పాలంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. దట్టు ఇట్లా డీజే సౌండ్ ఇలా వచ్చింది అంటే మాత్రం ఒళ్ళంతా పూనకాలు అయిపోయి ఇంకా అక్కడే అలాగా టచ్ ఆడుతుంటాను అనమాట. సో దట్టు ఇక్కడ చల్లని వాతావరణం అంటే ఇంత ఎండలో కూడా మనకు వాటర్ పడుతుంది పైన అంటే ఇంకా మనం తగ్గేదే లేదన్నట్టు ఇంకా చికెని చెమ్మేలి పాటలకి అయితే మంచిగా డ్యాన్సులు అయితే వేసుకున్నాము. ఇంకా ఏక్ దో తీన్ అనే పాటకైతే ఇంకా అందరూ ఇంకా డ్యాన్సులు వేస్తూ 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 అలసిపోతున్నారు. సో మనకైతే ఊపి అయితే తగ్గట్లేదు ఊపి ఊపి పడేస్తున్నాం అట్లా. ఇక్కడ ఈ ముందున్నాంటి ఎవరో తెలియదు కానీ గొప్ప సంతోషంగా జైల్లోంచి బయటకు వచ్చిన ఖైదీలాగా డ్యాన్స్ వేస్తుంది. అప్పుడప్పుడు నా అదుకు చూసి నవ్వుకుంటుంది అనమాట. ఇక్కడ కొంతమందికి అయితే డౌట్ రావచ్చు ఏంది అంత వాటర్లో స్పెట్స్ పెట్టుకొని ఉన్నావు అంటే సో స్పెట్స్ పెట్టకపోతే వాటర్ వచ్చేసి డైరెక్ట్ కంటిలోకి వెళ్ళిపోతుంది కళ్ళు మొత్తం ఎర్రగైపోతుంది అనమాట. సో స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఎండ కూడా పైన బయట బాగానే ఎక్కువ ఉంది కాబట్టి ఇది అంతలో ఎంత అంత కొంత సపోర్ట్ ఇస్తుంది అనేసి నేనైతే స్పెట్స్ తీయట్లేదు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరిదకు చూస్తున్నాం అనేది మనకి స్పెట్స్ పెట్టుకుంటే అవతల వాళ్ళకి మనం కనిపించమనమాట మన కళ్ళు. సో మన అబ్జర్వేషన్ అనమాట ఇది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఎంజాయ్ చేయండి ఈ వీడియోని మొత్తంగా. ఇంకా
నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి, ఒక కామెంట్ అయితే పడేయండి ఎవరు ఎలా చేస్తున్నారో డ్యాన్స్. ఇక్కడ ఉన్న ఆంటీలు అయితే మస్తు డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా సో చాలా ఫన్నీ అయితే ఉంటుంది. ఇంకా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా పైకి వెళ్ళి మనం జారుడు బల్ల పై నుంచి కిందకు పడ్డాము. సో చాలా ఎంజాయ్మెంట్ అయితే జరిగింది. ఇంకా లేట్ ఎందుకు, మన శ్రీకాకుళం ఫేమస్ సాంగ్ అయితే ప్లే అయిపోయింది. ఇంకా డ్యాన్స్ అయితే వేసేద్దాం రండి. నాయమా నా తల్లి ఆ పాట ఇంకా మామూలు ఊపు రాలేదు అందరికీ. సో అందరితో పాటు మనకు కూడా ఊపు వచ్చేసింది. ఊపులో ఊపే అన్నట్టు ఇంకా ఫ్రెండ్స్ అయితే తగులుకున్నారు చూడండి. ఇంకా మన స్టెప్స్ అయితే వాళ్ళకి నచ్చేసాయి, సిగ్నేచర్ స్టెప్స్. మన నార్త్ సైడ్ నుంచి అయితే కొంతమంది పోరగాళ్ళు వచ్చినారు. ఇంకా వాళ్ళకి మన స్టెప్స్ నచ్చేసి వాళ్ళు మనతో పాటు కలివిడిగా డ్యాన్స్ అయితే వేసేసారు. సో వాళ్ళు మనం కలిసి అయితే ఇంకా ఒకే స్టెప్ ఎట్లా వేసామో చూడండి. ఇప్పుడు చూడండి ఆ ఎంజాయ్మెంట్. ఈ యూపీ కుర్రలతో మనం వేసిన చిందులు అయితే మామూలుగా ఉండవు. ఇక్కడ మనమైతే ఒక నేసుకున్నాం గట్టిగా, ఎట్లా చూడండి. ఇంకా స్టెప్ అయితే బాగా వేసారండి వాళ్ళు. మన ఎంజాయ్మెంట్ అయితే మనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళని నేను ఎంకరేజ్ చేశాను. సో అలా డ్యాన్స్ టుగెదర్ అన్నట్టు అయితే వేసుకున్నాము డ్యాన్సులు. సో చాలా మంచిగా కోఆపరేట్ చేశారనమాట. ఇంకా మలమ పెత్తాదే పెత్త పెత్త పెత్తాదే సాంగ్ అయితే ఇప్పుడే వేస్తారు. దాని ఎంట్రన్స్ స్టెప్లు అనమాట ఇవన్నీ. ఇంతవరకు దగ్గర నుంచి చూశారు కదా, ఇది ఓవర్ లుక్ అనమాట. సో బయట బయట నుంచి ఎలా ఉంటుంది అనేది. రెయిన్ డ్యాన్స్ స్టేజ్ ఇదే. ఇంకా యూపీ వాళ్ళు ఇందాక మనం వేసిన స్టెప్పులు మన నచ్చి అండ్ మన యునిక్ స్టెప్స్ అయితే వేసాం కదా, సో వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయిపోతున్నారు మళ్ళీ మళ్ళీ. సో అట్లా ఉంటుంది మనతో ఎవరైనా పరిచయం అయితే ఇంకా అట్లా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ చెయ్యాలి చూడాలి వీడితో అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా మన యూపీ ఫ్రెండ్స్ వచ్చేసి మూన్ వాక్ చేద్దామన్నాడు. వాడు నేను కలిసి చేసామన్నమాట ఈ మూన్ వాక్. ఇంకా విజయ్ దేవరకొండ అన్ని సినిమాలు కలిపి ఒక పాట ఒకటి ఉంటుంది కదండి అతని సినిమాలో, కొత్తగా వచ్చిన సినిమా. ఇంకా అదే పాట అనమాట ఇది. నా రోజా నువ్వే తననన నా దిల్సే నువ్వే అనుకుని ఇంకా పాట అయితే ఆ పాటకు తగ్గట్టు మనము డ్యాన్స్ అయితే వేయలేకపోయాము. జస్ట్ మనకు నచ్చినట్టయితే మనం వేసాము. జస్ట్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ పాప చూడండి క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా డ్యాన్స్ వేస్తుంటే ఇంకా నాకైతే ఎత్తుకోవాలనిపించింది. అండ్ ఈ పాపతో ఒక రెండు స్టెప్పులు అయితే వేసేద్దాం చూడండి.
ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కదా, అది ఇక్కడ రివీల్ అయిపోతుంది. సో ఈ అమ్మాయిలు అడిగారు నాకు నాతో పాటు డ్యాన్స్ వేయండి మీరు అనేసి. ఇద్దరు అమ్మాయిలు బీహార్ నుంచి వచ్చారంట, వీళ్ళు డ్యాన్స్ వేసాను చూడండి. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తే ఈ అమ్మాయి ఒప్పుకోలేదని మళ్ళీ ఈ అమ్మాయితో కూడా మళ్ళీ సెపరేట్గా డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. సో ఆ సన్నివేశం అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చిన్నప్పటి నుండి పాట అంటే చాలా ఇష్టము, వింటాము చూస్తుంటాము, కానీ ఈ పాటలో అర్థం ఏంటో తెలియదు. మొక్కాల మొకాబుల ఓ లైలా అంటే, ఓ లైలా అంటే ఆడపిల్ల ఓకే, మొకాల మొకాబుల అంటే జొన్న పొట్ట మొక్కల ఏట అనేది నాకైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే డౌట్. సో ఎనీ హ్యావ్ మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మన వీడియో. ఇక్కడ ఒక అబ్బాయి నడుము ఊపుతుంటే జాలిగా చూస్తున్నారండి, మా నడుము లోపలి పిలిచారు మమ్మల్ని. ఇంతకు ముందు వాళ్ళ వాడి నడుము ఊపాను చూడండి, అనుకున్నాడు వాడు షాక్ అయిపోతున్నాడు, వీడు నన్ను వదలట్లేదు వాళ్ళని వదలట్లేదు అంటే ఇంకా అలాగే వాళ్ళందరికి చెప్తున్నాడు అనమాట, వీడు ఎవడరా బాబు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అన్నట్టు. సో ఏం లేదండి, జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక వాటర్ బాటిల్ 30 రూపాయలు తీసుకుంటున్నారండి, సో 30 రూపాయలు 25 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఫ్రీగా అవైలబుల్లో ఉంది వాటర్. ఫ్రెండ్స్ మనం లంచ్ అయితే చేసాము, లంచ్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకైతే తెలియదు. సో యాక్చువల్లీ పైకి వెళ్ళి అక్కడ నుంచి దూకుదాం అనుకున్నాము, అదే జారుడు బల్ల పైన నుంచి మళ్ళీ డ్యాన్స్కి అయితే వచ్చేసాము, ఇంకా తగ్గైతే లేదు అన్నట్టు. ఇంకా మన అల్లు అర్జున్ పాటలు అయితే మనం అస్సలు తగ్గేదే లేదన్నట్టు డ్యాన్స్ చేస్తాము, కానీ డ్యాన్స్ సెట్ కాదు. ఎందుకంటే సో ఇంత జనాల మీద డ్యాన్స్ చేయాలంటే మనకు ఆ స్టెప్స్ గుర్తురావు, ఏమి ఉండదు అన్నమాట. సో ఏదో అంతంత మాత్రాన నామకే బాస్ అన్నట్టు అయితే వేస్తాము. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ చూస్తే నేనే విజులేస్తా అనేది ఇక్కడ ఒక పాట అనమాట, అదే సిటీ మార్ సిటీ మార్. ఇంకా రెయిన్ డ్యాన్స్ వేయకపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారండి, ఇక్కడ వాటర్లో అలా ములుగుతూ తేలుతూ ములుగులు తేలుతూ ఉంటారనమాట. సో అలాగా నేను కూడా ఇక్కడికి వచ్చేసాను, రెయిన్ డ్యాన్స్లో డ్యాన్స్ వేసి 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 బాగా అలసిపోయామన్నమాట, అలసిపోయి ఇంక ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నాం ఇలాగా. సో బాగుంది ఇక్కడైతే. అయితే ఒకటైతే 100% కరెక్ట్ ఏంటంటే ఎవరికి వచ్చినా వచ్చబోసేస్తారు అంటే ఇందులోనే. సో అయినా ఎవరికి అది తెలియదు అనమాట ఎవరు పోసారు ఏంటనేది, అట్లా అయిపోతుంటుంది పనిలో పని అన్నట్టు. నేనైతే చాలా కష్టపడుతున్నానండి స్టెప్ వేయాలి, ఏదో ఒక మంచి స్టెప్ వేయాలి, దించాలి, అల్లు అర్జున్ దించేయాలి అనేసి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు మొహమాటం పెట్టేసి ఇంక డ్యాన్స్ వేయకుండా చేసేస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకు దొరికేసింది, చాలా సింపుల్గా దొరుకుతుంది, ఇంకొకటి దొరకమే కొద్దిగా కష్టమై ఉంది. ఫస్ట్లో దొరికినాయి అది కూడా, అప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. సో ఇది పట్టుకొని కిందకి జారుడు బల్ల మీద లేదు, కిందకి జర్రం జారిపోదాం రండి, ఇంకా లేట్ ఎందుకు. ఇంకా మనం జారే విధానం చూస్తే ఒక్కొక్కడికి వణుకు పుట్టాలా, అట్లా జారుదాం, అట్లా ముందుకు పోదాం రండి. చూడండి
ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఈ రబ్బర్ ఉందో మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంది కదా అది కొంచెం పైకి పట్టుకోవాలండి పైకి పట్టుకోకపోతే మనం ఫూల్లోకి వెళ్ళగానే తలకాయ కిందకి వెళ్ళిపోద్ది అనమాట మునిగిపోయినట్టు అయిపోతాము సో అది పైకి పెట్టుకుంటే మనం ఆ గోడకెళ్ళి గొద్దొచ్చు అనమాట దాంతో అంటే కొద్దిగా లాంగ్లో ఫూల్లో వాటర్ పైన తేలుతాం అనమాట సో కిందకి పెట్టేస్తే ఏంటంటే గుద్దీసినట్టు అయిపోద్ది ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ ఏ ప్రొసీజర్ ఆల్సో మనోడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాడు బాయ్ చెప్పమన్నాడు కాబట్టి సో ఇంకేంటంటే ఇదన్నమాట ఫైనల్ మనకి ఇప్పుడు వచ్చేసినాము సో దీని తర్వాత ఇంకొక పుల్అప్స్ అయితే తీసేద్దాము రాడ్లు మంచిగా ఉన్నాయి ఇక్కడ సో కమన్ లెట్స్ హావ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే వర్కౌట్ నేను చేస్తున్నానో ఈ వర్కౌట్ చేసి నేను 6 నెలలు అయితే దాటిపోయింది ఇట్స్ వెరీ బ్యాడ్ అన్నమాట అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే 5 o'clock అయింది మనోడు వాచ్మెన్ పంపించేస్తున్నాడు సో ఇక్కడ నీళ్ళందరూ ఎవరైనా తాగేస్తే నీరు తగ్గిపోద్దని పంపించేస్తున్నాడు సో మనకు కూడా కొంచెం ఆకలేస్తుంది అలా స్నాక్స్ తిందాం పదండి ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి స్నాక్స్ అయితే తిందాం వెళ్ళి కమ్ ఆన్ గైస్ అయ్యో కాలుతుంది చెయ్యంత సముద్రంలో అలలైతే ఎలాగొస్తాయో ఇక్కడ వాటర్ మూమెంట్ వచ్చేసి అలా ఉంటుందండి చూడండి అటు ఇటు ఇటు అటు కుదిపేస్తుంది ఆ చివరిలో మీకు సో ఆ రేంజ్లో వాటర్ అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సముద్రం ఎంజాయ్ అయితే ఇక్కడ చేయొచ్చు మన తెలుగులో పచ్చిభూతలు అయితే ఎలాగ ఉంటాయో ఈ పాటలో నా లిరిక్స్ వచ్చేసి అలా ఉంటాయండి సో ఆల్రెడీ మీరు చాలాసార్లు వినుంటారు ఈ పాట ఇప్పుడు కూడా వినేయండి ఇంకా లేట్ ఎందుకు రెబార్ 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 రెబలమ్మట అంటారు సో ఆ పాట అయితే ఫుల్ క్రేజీ ఉంటుంది అసలు లిరిక్స్ ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు చూడండి ఎవరు చూడట్లేదు అనుకొని ఇక్కడ పాస్ పోద్దామని చూస్తాడు సో మనకి వాడికి రియాక్షన్ చూడండి మొత్తానికి రెవా 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 రెవలమట రెవలమట అన్నట్టు పాట అయితే మంచి ఊపు వస్తుంది లాస్ట్ మూమెంట్ అండి లాస్ట్ 2వ సాంగ్ ఇది అంటే లాస్ట్ 2 లేదంటే ఇదే లాస్ట్ చెప్పలేము ఇంకొక పాట ఇవ్వచ్చు చూద్దాం
ఇదండి మన వైజాగ్ వాటర్ వాళ్ళు. ఇంకా పాటలు ఆపేసినాడు మనవాడు, పాటలు డీజే ఆపేస్తే ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళము, ఎక్కడ ఉండిపోతామన్నట్టు ఇంకా ప్రేక్షకులు పార్టిసిపెంట్స్ డ్యాన్సర్లు అందరూ ఇక్కడ పడుకుని పోతున్నారు. ఈ ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ పైన ఇంకెవరూ కదలట్లేదన్నమాట. ఇంకొక పాట వేస్తే డ్యాన్స్ వేస్తాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళము అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో అయితే సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా 6 గంటలకు చాలా దగ్గర సమయం అయితే పట్టేస్తుంది. 6 గంటలకు అయితే ఇంకా బయటకు పంపించేస్తారనమాట, ఇంక ఇక్కడ ఎవరిని ఉంచరు. సో 6 వరకే దీని ఛాన్స్ అనమాట. ఇంకా పొద్దున్న 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, 11 నుంచి 6 గంటల వరకు అనమాట. 600 రూపాయల ఛార్జ్. ఇంకా ఏవైతే లోపల ఉన్నాయో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. ఇంకా రెయిన్ డ్యాన్స్ అనేసి పైనుంచి జారుడు బల్ల ఇవన్నీ ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్టే. పొద్దున్నే టైమ్ చూసుకొని 11 గంటలకు లోపల అయిపోతే లోపలికి వెళ్ళిపోతే మనకి 600 రూపాయల టికెట్ నేను చెప్పాను కదా. ఇంకా 600కి ఇంకా లంచ్ అయితే మీరు తీసుకెళ్ళిపోండి, అలా గేట్ పైన రాసి ఉంటారు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనేసి. సో మీరు లంచ్ తీసుకెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకంటే అక్కడ 240 రూపాయలకి చిన్న బిర్యానీ ప్యాక్ ఒకటి ఇస్తారు డబ్బా, అది సరిపోద్దో లేదైతే నాకు తెలియదు. నేను ఎందుకంటే నేనైతే లంచ్ చేశాను కానీ మేము తీసుకొని వెళ్ళి చేశాను అనమాట. సో తర్వాత బ్యాగ్లో తీసుకెళ్ళిపోండి చూడకుండా ఉంటా. తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఆ వాటర్ కెరటాలు అవన్నీ అంటే చాలా బాగుందనమాట లోపల. సో 600కి అయితే జస్టిఫై అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. బై ఫ్రెండ్స్, వాటర్ వరల్డ్లో ఇంక ఇప్పటి వరకు అయితే అయిపోయింది మన హంగామా. ఫ్రెండ్స్ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంత ములిగాం కదా వాటర్లో తేలుతూ ఆడుతూ ఆడుతూ ఇంక కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఇంకా మంట అయితే పుట్టింది రాత్రికి, ఎందుకంటే అంత వాటర్లో బాగా ఆడుకున్నాము. సో వెళ్ళినప్పుడు అయితే ఇవి కట్ చేసేస్తున్నారు. ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు బ్లాగ్ వెళ్ళిపోదాం మనం, బయటకు అయితే పోతున్నాము. వెళ్దాం వద్దా చెప్పు. సో బయటకు వెళ్తున్నాము, మనకి చేతికున్నది అయితే కట్ చేశారు మీరు చూశారు కదా ఇందాక. సో మనమైతే బయటకు వెళ్ళిపోదాం. ఇదనమాట ఈరోజు మన బ్లాగ్. సో వీడియో ఎలా ఉందో కంప్లీట్గా చెప్పండి, కామెంట్ చేయండి. టికెట్ కౌంటర్ ఇదేని పైసలు దొబ్బే. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం.